ఫ్రెండ్ సుప్రభా స్టేషన్ నీలగిరీస్లో స్కూలే ఓపెన్ చేసింది, గురుకుల్ శాంక్చురీ అని. అక్కడ ఏమీ లేదు, చెప్పులు వేసుకోకూడదు ఏమి లేదు. మామూలు గుడిసెల్లో మామూలు ట్రైబల్లు ఎట్లయితే ఆదివాసులు జీవిస్తారో అట్లా జీవించాలా. ఆమె అంటుంది ఎక్స్పీరియన్స్ ఈజ్ లెర్నింగ్ అంటుంది. నువ్వు నేర్చుకో, ప్రకృతిలో నేర్చుకో, నీ పాదాలకి ఒక సునిశ్చితత్వం వస్తుంది. తేలెక్కడ, పామెక్కడ, నువ్వు నడుస్తున్నప్పుడే. నేను రిషి వెళ్ళలు చెప్పులు వేసుకునేవాడిని కాదు, నా పాదాలకి ఎంత సున్నితమో. చీకట్లో పోతున్నా పాదాలకు ఒక చూపు ఉంటుంది, పాదాలకు ఒక గమనిక ఉంటుంది, పాదాలకు ఒక సూక్ష్మ గ్రాహ్యత ఉంటుంది. ఆ విధంగా ప్రకృతిలో జీవించడంలో అనంతమైన సూక్ష్మ గ్రాహ్యత మన లోపల, మొత్తం ఇంద్రియాలంతా సూక్ష్మీకరింపబడతాయి. ఇంద్రియాలంతా సెన్సిటివ్. ఇంద్రియం అంటే గ్రహించేదని, ఇంద్రియం అంటే గ్రహించేదని సాంస్క్రిట్లో మీనింగ్ ఏంటంటే ఇంద్రియం అంటే గ్రహించేది. ఆక్టోపస్ మాదిరి ప్రతిదీ గ్రహిస్తుంది. అట్లా ఇంద్రియాలు గ్రహిస్తా ఎక్కడ పామెక్కడ బుస్ అంటే ఆ శబ్దము మొత్తం అంతా మెలకువలోకి వస్తాయి. ఆ మెలకువలో ఉండడాన్నే మనం ధ్యానం అంటున్నాం. మనకి సబ్జెక్ట్ ఇప్పుడు ధ్యానం. అందుకని ధ్యానంలో మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే మేల్కొన్న సమస్తేంద్రియాలు కూడా మెలకువలో నేర్చుకుంటూ పోతాయి, నిరంతరం నేర్చుకుంటూ ఉంటాయి. ఈ నిరంతరం నేర్చుకునే ప్రక్రియ ఏదో ఒక క్షణంలో కాదు, లేకపోతే పరీక్షలకు ప్రిపేర్ కావడం కాదు, లేకపోతే MBBSకి ప్రిపేర్ కావడం కాదు, లేకపోతే IITకి ప్రిపేర్ కాదు, లేకపోతే ఇంజనీరింగ్కి ప్రిపేర్ కావడం కాదు, ఏం కాదు. నిరంతరం ప్రిపరేషన్లోనే నేర్చుకోవటం ప్రతి క్షణము జరుగుతూ ఉంటుంది, ప్రతి క్షణ క్షణం. రిషి వ్యాలీలో కృష్ణమూర్తి, మీరు గమనించినారా, ప్రకృతి క్షణక్షణము మారుతూ ఉంటే ఈ మార్పును గమనించినారా అని అంటే, ఒక పిల్లడు మెల్లిగా లేచి, సార్ నాకంతా ఎప్పుడు ఒకటే కనపడతారు సార్, మీరేమో మారుతుంది అంటున్నారు, నాకేమో ప్రతిదీ ఒకటే కనపడుతుంది. మేము ఎక్స్కర్షన్స్ తీసుకుపోతూ ఉంటాము పిల్లల్ని అరవింద స్కూల్లో. ఎక్స్కర్షన్ పోయినప్పుడు అట్లా పోతారు, మళ్ళీ తిరిగి వస్తారు. ఏంట్రా చూసావు ఏంటి అంటే, చూస్తమే వచ్చేస్తే. ఏం చూశారు, ఎట్లా చూశారు, అదేం లేదు. వాళ్ళకి ఇట్లా చూసేస్తారు, అయిపోయింది, హై హీల్స్ అంతా చూసేసినామంట. మీరు చూడాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి. ప్రకృతి వనము చూస్తారా, ఆ చూసాం, గానుగలు చూసాము, చూసాము, ఆవులు చూసాము, అంతా చూసాం, సోప్స్ తయారు చేసేది చూసాం. ఏం చూసావు, ఎట్లా చూసావు, దానికి జవాబు లేదు. ఫీల్డ్ ట్రిప్స్ అని పోతూ ఉంటారు, మహా ఇది అంత పొడిసే వాళ్ళు మాదిరి. ఈ ఫీల్డ్ ట్రిప్స్ అన్నీ మీరు గమనించండి, ఏం లేదు. అట్లా పోతమే వస్తమే అన్నట్టు ఉంటుంది. పోయేది పెప్సీ తాగేది, అక్కడ కుర్కురేలు ఏం దొరుకుతాయో చూసేది, చిప్స్ ఏం దొరుకుతాయో చూసేది, పారిపోయేది. అక్కడ షాప్లో ఏం దొరుకుతుందో అక్కడ కూడా ఇదే యావ, తినే యావ. ఆ తినే యావకే గడుపుతారే కానీ ఒకదాన్ని నిశితంగా ఎట్లా గమనిస్తున్నారు. ఎట్లా కనిపించింది తాతగారికి గణపతి అంటే, చూడంగా వేల సంవత్సరాల నుంచి దాక్కొని ఉన్నాడు ఆయన, చూస్తూ ఉంటే అరే గణపతి ఇది. నీ దృష్టికి ఒక సృష్టి అక్కడ జరిగింది, చూస్తున్నావు. చూస్తున్నట్టల్లా నీ చూపులోనే గణపతి సృష్టి అంత ప్రజ్వలంగా, అంత ఉజ్వలంగా, అంత మహోజ్వలంగా గణపతి వెలుగుతా ఇట్లా తొండం సాచుకొని, తొండం పురివిప్పి, ఆ చెవులు, ఆ కిరీటము, పెద్ద కళ్ళు, ఇట్లా గణపతి ముఖము, ఆ దర్శనము గజాననం అంటారు. ఆ మొత్తం గజాననము దర్శనమిచ్చిందంటే నువ్వు చూసే చూపులో ఉండే ఆ నిశితమైన ఎరుక దాంట్లో నుంచి, ఆ దృష్టిలో నుంచి ఒక మహాసృష్టి వెలికొస్తుంది. నువ్వు అట్లా చూసినప్పుడు బొమ్మకొండ దర్శనమిచ్చింది. 1000 అడుగులు అంటాడు రెడ్డప్ప రెడ్డి. ఆ 1000 అడుగులు ఆయన కొలిసినాడంటే కొలిసినాడు, కొలిసే చెప్తున్నాడు. ఇప్పుడు కొలిసినాడు కాబట్టే ఆయన శివజ్యోతి దర్శనము అందరికీ లభింపజేయాలా అంటున్నారు. గమనించడేంటి, ఆ గమనికాన్ని పెంచడానికి ఆయన పడుతున్న, గౌని లక్ష్మణ రెడ్డప్ప రెడ్డి వాళ్ళు తీసుకుంటున్న శ్రమనే మనం శివజ్యోతి దర్శనం అంటున్నాం. శివరాత్రి నాడు ఆ ప్రభ అందరూ చూస్తారు, లక్షల మంది చూస్తారు, ఉన్న చోటు నుంచి చూస్తారు, దగ్గరికి వచ్చి చూస్తారు. ఉన్న చోటునే కనపడితే అక్కడే దర్శనమిస్తుంది, లేదా దగ్గరికి పోయి చూస్తే దర్శనమిస్తుంది. ఏమైనా ఇది కూడా సమానంగా శబరిమల ఈ మకర జ్యోతికి సమానంగా, అరుణాచలంలో జ్యోతికి సమానంగా ఇది కూడా జనం హృదయంలో వెలుగొందుతుంది.
బొమ్మకొండ ఇక్కడ నుంచి చూస్తే గవిగుండకు పోయినప్పుడు ఎటా ఎస్టీవీ వాళ్ళు కూడా చూస్తారు. ఈ మహత్తులు అన్నీ చూపించడమే ఎస్టీవీ చేస్తుండేది. ఎస్టీవీ చేస్తున్న మహత్తుల్లో చాలా మహత్తులన్నీ బయటపడిపోతున్నాయి. ఇప్పుడు గణపతి బయటపడినట్ట అన్నీ బయటపడుతున్నాయి. ఈ బయట పెట్టడమే చదువు అంటే, దాచుకున్న దాన్ని బయట పెట్టడం, దట్ ఈస్ డిస్కవరీ అంటారు. రీడిస్కవర్ అంటే దాన్ని అది మూసుకొని ఉంటుంది, డిస్కవర్ ఇట్, తీ పొరతి చూడు లోపలికి, దాన్ని చదువు అంటారు. చదువు అంటే దర్శనం. ఈ దర్శనాన్ని కలిగించడమే ధ్యానంలో చాలా ప్రధానమైన ఉద్దేశం. ధ్యానం అన్నప్పుడు నిరంతరం నేర్చుకోవటం అనేది మనం మర్చిపోకూడదు. ధ్యానము అంటాడు కృష్ణమూర్తి, దేర్ ఇస్ నో రిమెంబరింగ్, దేర్ ఇస్ నో మెమరైజింగ్. ఇది చాలా విప్లవక ఇదైన మాట అన్నమాట కృష్ణమూర్తి అనేది. నేర్చుకోవటంలో మెమరీ లేదంటాడు. మరి ఎట్లా పరీక్షలు రాస్తారు? ఈ పుస్తకాలు ఇంత ఇంత వాల్యూమ్స్ ఎట్లా రాస్తారు? అదనంటే మెమరీ అనేది నీ ప్రయత్నం లేకనే లోపల రికార్డ్ అవుతూ ఉంటుంది. అవర్ మెమరీ, అవర్ బ్రెయిన్ హ్యాస్ ఏ కెపాసిటీ, వాట్ ఎవర్ ఇట్ సీస్, వాట్ ఎవర్ ఇట్ అండర్స్టాండ్స్, ఇట్ మెమరైజెస్. అది లోపల జ్ఞాపకంలో ఉండిపోతుంది. నీ ప్రయత్నం లేదు. అప్రయత్నంగా జరిగేది ఏమంటే నువ్వు అటెన్షన్లో ఉంటావు అంతే. దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలనే ప్రయత్నంతో అంత విశ్వనాథ ఆనంద్ మెమరీ ప్లస్ అని ఒక డబ్బా చూపెడతాడు. అంటే ఇప్పుడు అందరికీ పెద్ద చావు వచ్చింది. జ్ఞాపకం ఎట్లా పెట్టుకోవాలి? జ్ఞాపకం ఏం పెట్టుకోనక్కర్లే, నువ్వు అటెన్షన్లో ఉండు, అదే జ్ఞాపకం ఉంటుంది. కృష్ణమూర్తి మాట అంటే, సార్ కెన్ యూ టెల్ అస్ హౌ టు మెమరైజ్? కృష్ణమూర్తి సార్ డోంట్ మేక్ ఇట్ అనదర్ ప్రాబ్లం. జ్ఞాపకం పెట్టుకో, దాన్ని ఒక తలకాయ నొప్పిగా మార్చుకోవద్దు, నువ్వు అటెన్షన్లో ఉండు, అదే అన్నీ జరుగుతాయి అంటాడు. అందుకని పిల్లలు అంత ఒకటేగా ఉంది, ఏది కొత్తది కొత్తది అంటారు మీరు అంటే, నాయన కృష్ణమూర్తి నవ్వి, నువ్వు ఎప్పుడైనా పొద్దున పూట చూసావా? నేను ప్రతిసారి గమనిస్తున్నా, పొద్దున పూట గణపతి ఒక రకంగా కనపడతాడు. పొద్దున్నే మెల్లిగా రెడ్ ప్రెడ్డిని కూడా పక్కన పెట్టుకొని చూస్తూ ఉంటే ఒక చెంపకు మెల్లి కిరణాలు పడ్డాయి. మెల్లిగా ఒక చెంప వైపు క్లారిటీ వచ్చింది, తొండం ఇంకా క్లియర్ కాలే. మెల్లిగా పొద్దెక్కుతా వచ్చింది, తొండం క్లియర్ అయింది. మరి ఒక ఫేస్ నుంచి మెల్లిగా ఇంకొక ఫేస్కి వెలుతురు మల్లుతూ ఉంది. ప్రతి క్షణము ఒక గణపతే నిరంతరంగా మారుతా ఆ మొత్తం విశ్వరూప దర్శనం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే మధ్యాహ్నానికి అంతగా ప్రతి క్షణము మారుతున్న గణపతి అయితే, నిరంతరమైన ప్రకృతిని మీరు గమనిస్తే కృష్ణమూర్తి అంటాడు, ఒక్క రోజులోనే 6 ఋతువులు కూడా మారుతూ వస్తూ ఉన్నాయి. ఋతువులంటే సంవత్సరంలో పొడుగుతా వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, లేకపోతే హేమంత ఋతువు, ఇట్లా మారుతా వచ్చేటివి కాదు, మారుతా వస్తాయి ఋతువులు నిజమే. అయితే నువ్వు గమనిస్తే ఒకే రోజులో 6 ఋతువులు కూడా నీకు అనుభవం ఇస్తాయని. ఉన్నట్టుండి చలి పెడుతుంది ఇక్కడ, అరే రగ్గు కప్పుకుందాం అనుకుంటావు, రగ్గు తెచ్చుకొని రగ్గు కప్పుకుంటావు, కాసేపుకి ఎండ కాస్తుంది రగ్గు తీసేస్తావు. ఉన్నట్టుండి ప్రతి క్షణము క్షణక్షణము ప్రకృతిలో జరిగే మార్పుల్ని ఎరుకలో గమనించడం అనేది గొప్ప ధ్యానం. గొప్ప ధ్యానం ఉన్నట్టుండి ఎండ కాసింది, ఉన్నట్టుండి మేఘాలు ఇదని, మొన్న రాత్రి అయితే ఉరుములు మెరుపులు పెద్ద ఆర్భాటము అమ్మమ్మో అన్నట్ట, చిన్న చినుకలు రాలేయి. మరి ప్రకృతి ఉన్నట్టుండి మారిపోయింది. అదంతా చూస్తే ప్రకృతి లీలా విలాసం అనేది మనకు అర్థమైతే ధ్యానం అర్థం కావాలి. ధ్యానం అర్థమైతే ప్రకృతి లీలా విలాసం అంతా, సృష్టి లీలా విలాసం అంతా, ఈ ధ్యానంలోనే లీలా విలాసం అంతా మనకు దర్శనం, అనంతమైన సంతోషం ఇందులో. మనిషికి ఒకనికి ఉంది అనేది కరెక్ట్ కాదు సార్, ప్రతి ప్రాణికి ఉంది సార్. ఏమి ప్రజ్ఞ ఏమిటిదో ప్రతి జంతువుకి, ప్రతి దీనికి ఆ ప్రజ్ఞ ఉంది కాబట్టి అవి సర్వైవ్ అవుతున్నాయి అడవుల్లో. ఆ ప్రజ్ఞ అనంతమైన, ఆ విశాలమైన ప్రజ్ఞ అద్భుతమైంది. ఆ ఒక్కొక్క దీంట్లో అవి ఎంత మెలకువలో ఉంటాయో పక్షులు ఇదని. ఆ లక్షణం ఉండి మీరు విన్నారా అన్నాడు 12 గంటలకు లేచి. ఏంటిది అంటే, ఆ దేవరగుట్ట గుడ్లగూబ గూబ కూస్తూ ఉంది, విన్నాను హోట్ హోట్. ఆ శబ్దం వింటే ఆ గూబ శక్తి తెలుస్తుంది.
నేను వెంటనే అలర్ట్ అయిపోయి లేచి కూర్చొని వింటా ఉంటే మళ్ళా వినండి 3 గంటలకు కూస్తుంది అన్నాడు. 3 గంటలకు మళ్ళా కూసింది, 6 గంటలకు మళ్ళా కూసింది. కరెక్ట్గా టైం ప్రకారం హూట్ హూట్ అంటూ ఉంది. మళ్ళా ఇంకొక సందర్భం చెప్పారు, వెనకల ఒక గుడ్లగో బా. ఆ రోజు పూర్ణిమ, పూర్ణిమ ఇది దీంట్లో ఇంకా తెల్లవారుతుంది అని బయటకు వచ్చి చూస్తే చందమామ అరుణోదయం మాదిరి నిండుగా ఎర్రబారి మునుగుతా అక్కడ మునుగుతూ ఉన్నాడు. ఇక్కడ సూర్యోదయానికి ప్రిపేర్ అవుతూ ఉంది తూర్పు దిక్కు. అక్కడ చూస్తే నేను లోపలికి పోయాను, ఈ లోపల గుడ్ల గూబ వచ్చి హూట్ అనింది. గూబ బయటకు వచ్చి, గూబ బయటకు వచ్చి అన్నాడు లక్ష్మణ. లే బయటకు పరిగెత్తి వస్తా అన్నాడు లక్ష్మణ. ట్యూన్ అయినాడు దానికి, ఆ శబ్దానికి ట్యూన్ అయినాడు. నేను ఆయన చెప్పినాక నేను ట్యూన్ అయిపోయినాను. ఆ ట్యూనింగ్లో మనకు తెలిసేది ఏమంటే ప్రకృతిలో ప్రతి శబ్దానికి ట్యూన్ అయిపోతాం. అదే ఎరుక అంటే, అదే ధ్యానం అంటే, ఆ ధ్యానంలోనే నేర్చుకోవడం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.